ఒంగోల్లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. రెండు చోట్ల వృద్ధ మహిళలపై దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. నగరంలోని చావలవారి వీధిలో ఒంటరిగా ఉంటున్న 78 ఏళ్ల కమలమ్మపై దొంగలు అర్ధరాత్రి దాడి చేశారు. ఆమె చేతిలోని బంగారు గాజులు లాక్కున్నాక మెళ్లోని గొలుసు లాక్కునే క్రమంలో కమలమ్మ కేకలు వేయడంతో ఆమె గొంతు నిలిమారు. ఆలోగా పై పోర్షన్లో ఉంటున్న బంధువులు కిందికి వస్తున్న అలికిడి విని దొంగలు గాజుల్ని వదిలేసి ఉడాయించారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు రాజీవ్ గృహకల్ప కాలనీలో అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్తున్న వృద్ధురాలు తిరుపతమ్మపై సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. ఆమె మెళ్లోని బంగారు గొలుసు లాక్కెళ్లిపోయారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తి ఆమె రూమ్లోకి ప్రవేశించి ఆమె మెడలో ఉందో పక్కన ఉందో కూడా తెలియదు చైన్ గోల్డ్ చైన్ తీసుకుని వెళ్ళాడు. ఆ సమయంలో ఆమె పెద్దగా కేకలు వేసినప్పుడు అదే ఇంట్లో పైభాగంలో ఉన్నటువంటి ఒక ఎంప్లాయీ రెంట్ కొంటున్నటువంటి వ్యక్తి టెనెంట్ అప్పుడు కింద ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి కొడుకు చెప్పడం జరిగింది. కొడుకు కిందకు వచ్చి చూసేటప్పటికి ఆమె ఆయాసపడుతూ ఉంది. తర్వాత కొద్దిసేపటికి ఆమెని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె నోటి వెంట నురగలు వస్తా చనిపోయింది. ఆ సమయంలో ఒక గుర్తు తెలియని